జిల్లా తాడిపత్రి పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి నెల్లూరు జిల్లా సూలూరుపేట శ్రీ చంగాలమ్మ మాత పరమేశ్వరి దేవస్థానం నందు హుండీ లెక్కింపు అనంతపురం జిల్లా ఇటుకలపల్లి మరియు రాప్తాడు పోలీసులు నలుగురు అంతర్జిల్లా నిందితులను అరెస్ట్ చేశారు. నలుగురు మైనర్లు కావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. నిందితుల నుండి 10 లక్షల విలువ చేసే 21 తులాలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రాప్తాడు ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనాల చేదింపులపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్సీ భూసారపు సత్య యేసుబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురం డిఎస్సీ వీర రాఘవారెడ్డి పర్యవేక్షణలో ఇటుకలపల్లి సిఐ విజయ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు శ్రీకాంత్ ఆంజనేయులు మరియు హెడ్ కానిస్టేబుల్ రమణ కానిస్టేబుల్ అంజన్ కుమార్ దేవాల నాయక్ ప్రసాద్ గిరిలు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 9 ఇళ్లలో చోరీ చేశారు. తాగుడు తదితర వ్యసనాలకు అలవాటు పడి వాటిని తీర్చుకునేందుకు ఇలా ఇళ్లలో దొంగతనాలు చేశారు. దీంట్లో దాదాపు 9 కేసుల్లో అంటే 6 కేసులు వచ్చేసి రాప్తాడు సంబంధించినవి, 3 కేసులు ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ మైనర్స్ గా ఉండి జులైగా తిరుగుతూ వ్యసనాలకు అలవాటు పడి ఈ లాక్డ్ హౌసెస్ ఏమేమి ఉన్నాయనేసేసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ దాన్ని తాళాలు పగలగొట్టి వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు ఈ హెచ్బి ఆఫెన్సెస్లో వాళ్ళు ఎప్పుడు పట్టుబడలేదు. ఇంతకుముందు మోటార్ సైకిల్ ఆఫెన్సర్లో పట్టుబడినారు వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఆఫెన్సెస్ అక్కడ ఎక్కువ అవసరంలో ఎందుకు జరుగుతుందని చెప్పేసి వీళ్ళు గట్టిగా నిఘా ఏర్పడితే వీళ్ళని తీసుకొని ఇంటరాగేషన్ చేస్తే ఈ కేసెస్ అంతా బయటపడడం జరిగింది. దాదాపు 9 కేసుల్లో 21 తులాల బంగారం ఈరోజు రికవరీ చేయడం జరిగింది. అది 9 కేసుల్లో వాళ్ళని చూపించి మా జూనియర్ హోమ్కి పంపిస్తున్నాము. జూనియర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ యొక్క వయసు కానీ వాళ్ళ యొక్క ప్లేసెస్ కానీ మేము చెప్పడం లేదు. కానీ ఏమంటే తల్లిదండ్రులు వచ్చేసేసి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏమి అని చెప్పేసి వాళ్ళపైన ఒకసారి నిఘా ఉంచి పెడితే బాగుంటుంది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాధనా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు తక్షణమే మంజూరు చేయాలని, ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ కి, చిరు వ్యాపారులకు, భవన నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు తక్షణం సాయం అందించాలన్నారు. కోవిడ్ వారియర్స్ అయినటువంటి జర్నలిస్టులు కూడా ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 50 లక్షల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్న చంద్రన్న బీమా కూడా అదే ప్రకారం ఇవ్వాలని, మూసివేసిన అన్నా క్యాంటీన్లు కూడా వెంటనే తెరిపించి పేద ప్రజల ఆకలి దరుపులు తీర్చాలని డిమాండ్ చేశారు. ఆనందయ్య ముందుకు కావాల్సిన ముడి సరుకులను ప్రభుత్వమే అందించి రాష్ట్ర ప్రజలందరికీ మందు పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. 10,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా, చిరు వ్యాపారస్తులు కూడా, వృత్తిదారులకు కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రన్న బీమా ఉంది. మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రన్న బీమా దాదాపు 2,47,000 మందికి ఆ రోజు ఇస్తుంటే, ఈరోజు పేపర్లో చూస్తే మొత్తం కుదించి 1,00,000 రూపాయలు చేసి 60 లక్షల మందికి ఈరోజు చంద్రన్న బీమా వర్తింపు చేసే పరిస్థితికి ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చారంటే చాలా అన్యాయం. ఇదే ఈ పరిస్థితిలో కన్నా చంద్రన్న బీమా ఉండుంటే చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు చంద్రన్న బీమా అంది ఉండేది. అది ఇప్పుడు చంద్రన్న బీమా లేదు కాబట్టి చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా, కరోనా చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు బీమాని ఇవ్వాల్సిందిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తింపబడేటువంటి జర్నలిస్టులకు 50 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జర్నలిస్టులు కరోనా వారియర్స్గా గుర్తించి వారికి బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం గుమ్మల దిబ్బ వద్ద మద్యం అక్రమ రవాణా చేస్తున్న నరసయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 60 మద్యం బాటిలను స్వాధీనం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ముద్దాయి కరోనా లాక్డౌన్ అనుకూలంగా మార్చుకొని ముత్తుకూరు మండలంలో వివిధ మద్యం షాపుల వద్ద
మద్యాన్ని కొనుగోలు చేసి తన కూల్ డ్రింక్ షాప్ లో అక్రమంగా ఉంచి అమ్మేవాడని తెలిపారు. మద్యం అక్రమ రవాణా విక్రయం వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ సిబ్బంది వచ్చేసి పి భాస్కర్, డి నరసింహులు, పి నరేష్ నిన్న సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈ కృష్ణపట్నం సౌత్ బెట్ నుండి గుమ్మల దిబ్బకు పోవుత చేస్తూ ఉంటే ఒకరు ఈ ఓన సంచిలో ఒక 60 బాటల్స్ ఈ దారు హౌస్ అనే ఈ లిక్కర్ తీసుకొని అక్రమ రవాణా చేస్తూ ఉంటే మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సాగర దీక్షగా తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక నాయుడు పాల్గొన్నారు. మరి వాళ్ళ బాధలు చూస్తుంటే కంటెంబడి నీళ్లు వస్తున్నాయి. బంధువులు చనిపోతున్నారు, తల్లిదండ్రులు చనిపోతున్నారు, స్నేహితులు చనిపోతున్నారు. గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒక బాధతో కూలిపోతుంటే నిమ్మకి నీరెత్తినట్టుగా ముఖ్యమంత్రి గారు నీరో చక్రవర్తిలాగా కూర్చున్నారు. తాడేపల్లి భవనంలో బయటికి రారు, జనానికి కనిపించరు, జనం తాలూకా బాధల్ని ఆయన చూడరు, కనరు, వినరు, మూర్ఖొనరు. జనం తాలూకా బాధల్ని చూడరు, వినరు, వారి గురించి మాట్లాడరు. ఈ రోజున భవన కార్మికులు గాని మరి ఉద్యానవన పంటలు వేసినటువంటి రైతులు గాని వరి పంట ఇచ్చినటువంటి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా కరోనా వస్తే అప్పులు పలక్క హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు లేక అధిక వడ్డీలకి డబ్బులు తెచ్చుకునేటటువంటి రైతులు బాధలు. ఎందుకంటే రెండో వేవ్ లో వచ్చినటువంటిది చాలా ఎక్కువగా రూరల్ ఏరియాలో వచ్చింది. మా ఉత్తరాంధ్రకు సంబంధించి మనం చూసుకుంటే భారతదేశంలో అత్యధిక శాతం వచ్చినటువంటి కరోనా కేసులు. అనంతపురం జిల్లా తాడిపత్రి పెన్నా నదిలో ఈటకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన కార్తీక్, నిఖిల్ అనే ఇద్దరు చిన్నారులు సమీపంలోని పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లి అక్కడ ఇసుక కుంటలో ఈతకు దిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి తనయుడు కేతిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికంగా ఉన్న వారితో గాలింపు చర్యలు చేపట్టారు. ఈదరాక నీటిలో కొట్టుకుంటున్న పిల్లలను చూసి స్థానికులు వారిని బయటకు తీసి కొన ఊపిరిలో ఉన్న వారిని కేతిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారు మృతి చెందినట్టు నిర్ధారించారు. మధ్యాహ్నం వరకు ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలు విగత చెవులుగా పడి ఉండటాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు రోదనలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పైకి లేదు, పైకి ఉంది కానీ
నెల్లూరు జిల్లా వరికొంటిపాడు మండలం తూర్పు బోయ మడుగుల గ్రామ సచివాలయంలో భవన నిర్మాణ పక్షోత్సవంలో భాగంగా మంగళవారం ఎంపీడీఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుడు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి మండల చైర్మన్ షేక్ అలీ అహ్మద్ మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోపు ప్రభుత్వ భవన నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవలసిన సచివాలయ భవనం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ పాల కేంద్రాల నిర్మాణాలు చేపట్టి వాటి ద్వారా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. మరియు ప్రభుత్వ భవన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. అనంతరం సర్పంచులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు రామాంజనేయులు సర్పంచ్ నాగరాజు మండల తిరుపతి నాయుడు మండల బూత్ కన్వీనర్ శ్రీనివాసులు ఈవో పిఆర్డి మల్లికార్జున ఏవో చంద్రశేఖర్ సచివాలయ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల యొక్క సంరక్షణను చూసేటువంటి బాధ్యతను మహిళా సంరక్షకురాలిగా నియమించబడినారు. అంటే ప్రతి ఒక్కరికి బాధ్యతను క్రియేట్ చేస్తూ ఆ బాధ్యతకు ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేసి ఆ ఉద్యోగాలన్నిటిని అనుసంధానం తీసుకొచ్చిందే సచివాలయ వ్యవస్థ. కాబట్టి ప్రభుత్వం యొక్క తీరును అర్థం చేసుకొని మరి ప్రభుత్వం యొక్క ఔన్నత్యాన్ని ఎక్కడ కూడా దెబ్బతినకుండా ఈ సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ప్రతిష్టను పెంపొందించే విధంగా ప్రజల యొక్క భద్రతను పెంచేటట్లుగా మీరు చూస్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అనేటువంటిది ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఏమి ఇక్కడ మండలానికి ఒక హాస్పిటల్ ఉంటేనే హాస్పిటల్ పోయేవాళ్ళు లేరు. కడప జిల్లా బికోడూరు మండలంలో స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మ అన్ని శాఖల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మ అన్ని శాఖల అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉన్నతాశయాలతో ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలో భాగంగా బి కోడూరు మండలంలో 138 మంది లబ్ధిదారులకు పక్కా గృహాలు మంజూరు అయ్యాయని ఆయన అన్నారు. ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు నిర్మాణ పనులు చేపట్టారని, మిగతా లబ్ధిదారులు కూడా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, బి కోడూరు మండలం ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలని ఆయన వివరించారు. అదేవిధంగా బి కోడూరు మండలంలో 138 మంది లబ్ధిదారులకు ఒక్కొక్క పక్క గృహానికి 1.80 లక్షల రూపాయలు మంజూరు అయిందని ఆయన తెలిపారు. ఈ గృహాలుగాను కొన్ని పక్క గృహాలు పూర్తి అయ్యాయని, మిగతా పక్క గృహాలు కూడా పూర్తి కావడానికి అన్ని శాఖల అధికారులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమా మహేశ్వరరావు, ఎంఆర్ఓ మధురావాణి డాక్టర్ వర్ధన్ రెడ్డి, ఆర్డబ్ల్యూఏఈ రాము, ఎంఈఓ మురళీదేవి, ఏఈ రాజశేఖర్, వర్క్ సెక్రటరీ జయరాములు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకందరికీ కలిసి ఎంపీడీఓ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమాన్ని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి కొత్త పథకం పేదలందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమాన్ని భారీ ఎత్తున అంటే పెద్ద ఎత్తున చేపట్టడం జరిగేటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా బీ కోడూరు మండలానికి 138 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి 3 గ్రామ సచివాలయాల పరిధిలో బీ కోడూరు, హైదరాపేట, ముందే అనేటువంటి గ్రామ సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం సమీనాపట్నం గ్రామంలో సర్వే నెంబర్ 722-P మరియు 724లో ఇసుక మైనాల భూములను కోటకు చెందిన డాక్టర్ రవికుమార్ అతని భార్య సుగా మరియు కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మకై స్వాహా చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జిలాని భాష ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇసుక మైనుల భూములకు 20 లక్షల రూపాయలు, ఇద్దరు మాత్రమే మిగతా వారి దొంగ సంతకాలతో ఫోర్జరీ చేసి కోటకు చెందిన డాక్టర్ రవికుమార్ అతని భార్య సుస్థిద మరియు కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై స్వాహా చేశారని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జిలాని బాసా చెప్పారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీనికి అసలు వారసులు ఇంకా 8 మంది ఉన్నారని ఆయన తెలిపారు. సర్వే నెంబరు 722-P లో 4 ఎకరాలు ఉంది. దాంట్లో లబ్ధిదారులు 4 ఉన్నారు. అట్లాగే 724 సర్వే నెంబర్లో 12 లబ్ధిదారులు ఉన్నారు. ఈ విధంగా 15 ఫోర్జరీ సంతకాలు స్వాహా చేసుకుని రెవెన్యూ వారు కానీ ఇట్లా డాక్టర్ కానీ మొత్తం వీళ్ళు కుమ్మక్కై 25 లక్షల రూపాయలు ప్యాకేజీ తీసుకొని 20 లక్షల రూపాయలు ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం వారు జమ చేయటం జరిగింది. 15వ తేదీన అకౌంట్ ట్రాన్స్ఫర్లు చేసుకున్నారు. 16వ తేదీ ఉదయం 7:40కి రెవెన్యూ వారికి 25 లక్షలు నా సమక్షంలోనే ఇవ్వడం జరిగింది. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. నా పేరు జిలాని భాష, నేను కాంగ్రెస్ కమిటీ జిల్లా కన్వీనర్ని.
ఈ విధంగా ఈ అవినీతిని నేను బయటపెట్టినందుకు నా మీద దాడులు కూడా నిర్వహించారు, వాట్సాప్ కాల్ చేసి కూడా బెదిరించారు. అయినా కానీ నేను ఎటువంటి దాడులకి భయపడలేదు, ఎటువంటి బెదిరింపులకు భయపడలేదు. అసలు ఇతను ప్రభుత్వ వైద్యాధికారి, ఇతనికి నా దాయాదుల నుంచి వచ్చింది ఈ భూమి అంటున్నారు. ఇతను కానీ ఇతను భార్య కానీ, భార్య ప్రభుత్వ టీచరు, ఇతను చూస్తే ప్రభుత్వ వైద్యాధికారి. వీళ్ళిద్దరూ నెలకు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం సొమ్ము తీసుకుంటూ ఏళ్ళకి అసలు ప్రభుత్వ భూములు ఏ విధంగా వచ్చినాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. దీని మీద కలెక్టర్ గారు విచారణ కమిటీ వేసి అతి త్వరగా విచారిస్తే నిజ నిజాలు బయటపడతాయి, పూర్తి స్థాయిలో నేను సహకరిస్తానని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కలువై మండలం ఉయ్యలపల్లి గ్రామంలో మంగళవారం తప్పిన దండు సంచు బాలుని కోసం ఉయ్యలపల్లి అడవి ప్రాంతంలో ఎస్ఐ ఆంజనేయులు 50 మంది పోలీస్ సిబ్బందితో శ్రీ గంగాధరరావు గాలింపు చర్యలు చేపట్టారు. మళ్ళీ మీరు ఉత్త బాటలు తెల్లి దాహమైంది సార్, మేము పడిపోయామని చెప్పద్దు. స్లోగా వెళ్ళండి, స్లో మూమెంట్ చేయండి, స్పీడ్ వద్దు. ప్రసాద్ సబ్వేస్ అన్నీ కూడా హాల్ట్ అయ్యి అట్లా వెళ్ళి ఒక 2 నిమిషాలు చూసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తా ఉన్నాం. ఏడుకెళ్ళి మీ కౌంట్ నువ్వు కూడా వద్దు, ఎందుకంటే రాను రాను వాటర్ అంతా అయితే ఇబ్బంది అవుతుంది. నువ్వు దారికి వెళ్ళిపో, హైవేకి వెళ్ళిపోయింది. ఎన్ని ఎల్లో అబ్బాయికి? ఎన్ని ఎల్లో అబ్బాయికి? 3 సంవత్సరాలు పూర్తి కాలేదు సార్ ఇంకా. మీ పేరేం పేరమ్మా? దండు వరలక్ష్మి. ఏం జరిగిందమ్మా అసలు? ఏం జరిగింది, ఇంట్లో ఉండి సార్. ఇప్పుడు నిన్న ఉదయం 8 దాకా 8 నుంచి చూసుకోవాలి నేను. 8 నుంచి 9 లోపల చూసుకొని నేను ఎక్కడ ఎత్తులన్నా ఊడిపోయే కనిపించాయి. తిరిగి తిరిగి కమ్ముకొచ్చి ఎంతమంది పోయి ఎత్తులన్నా బిడ్డ కంటికి వెళ్ళారు. అది ఎట్లా నాకున్నాను కూడా చూడదు. సుళ్ళూరుపేట శ్రీ చంగాలమ్మ మాత పరమేశ్వరి దేవస్థానం యందు కుండీలు లెక్కించారు. 90 రోజులుగాను సుమారు 17,63,000 నగదును విదేశీ కరెన్సీ ఆదాయం వచ్చిందని ఆలయ నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు గోగులు తిరుపాలు, శ్రీమతి ముంగూర అమరావతి, శ్రీమతి మద్దూరు శారద, కార్లపూడి మదన్మోహన్, శ్రీమతి కామిరెడ్డి రేవతి, శ్రీమతి పున్నా నాగమ్మ, దేవస్థానం అర్చకులు మరియు సిబ్బంది, మోహమ్మ సభ్యులు, గుడూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం సుధీర్ బాబు సమక్షంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో లెక్కింప పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు. అనంతపురం జిల్లా తాటిపత్రి పెన్నా నదిలో ఈతకు వెళ్లే ఇద్దరు చిన్నారులు మృతి.
నెల్లూరు జిల్లా సూలూరుపేట శ్రీ చంగాలమ్మ మాత పరమేశ్వరి దేవస్థాన నందు హుండీ లెక్కింపు. హెచ్ఎన్ 90 వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.